నమస్తే, వెల్కమ్ సార్థక, వెల్కమ్ సియూ. ఈరోజు నేను మీకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొంత అవగాహన అనేది నాకు తెలిసింది చెప్తాం అనుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి మనకి పింక్ డే అండ్ సెలబ్రేషన్స్, పింక్ డే అని కొన్ని రోజులని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి ఒక పేరు అనేది పెట్టారండి. దీన్ని వచ్చి మనం 1 మంత్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే 1 వీక్ అన్నా చేస్తుంటారు, లేకపోతే 1 డే అన్నా చేస్తుంటారు. సర్టన్ ప్లేసెస్లో ఎక్కడైతే చేస్తుంటారో దాన్ని పింక్ డే అని చెప్పి నేమ్ చేయడం అయింది దీన్ని అమెరికన్స్. సో ఈ అవగాహన వల్ల కొంతవరకు కొంతమందికి అనేది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల అవగాహన కలుగుతుంది. సో ఇది వచ్చి 3D మ్యామోగ్రఫీ మిషనరీ అండి. సో ఇది వచ్చి మన బ్రెస్ట్ని స్కాన్ చేస్తుంది. సో ఈ బ్రెస్ట్ స్కాన్లో వచ్చేసి మనకి మామూలు ఒక టైప్ వచ్చి ఓన్లీ మ్యామోగ్రఫీ అండి, ఇంకోటి వచ్చి 3D మ్యామోగ్రఫీ అంటారు. 3D మ్యామోగ్రఫీలో మనకి మన బ్రెస్ట్లో ఉన్న అనేక రకాలైన లేయర్స్ని కూడా స్కాన్ చేస్తుంది. సూక్ష్మంగా ఉండే లంప్స్ని కూడా, గడ్డలను కూడా స్కాన్ చేయగలదు. చూసారు ఇక్కడ ఇలాగండి, స్కాన్ చేసిన తర్వాత మనకి బ్రెస్ట్ యొక్క స్కానింగ్ అనేది రిపోర్ట్లో మనకి ఇలాగనేది బొమ్మలు అనేది ఉంటాయండి, మనకి ఎక్స్రేలు వేస్తారు అలాగా. సో ఇవి వచ్చేసి అన్ని వైపుల నుంచి, అన్ని లేయర్స్ నుంచి మనకి ఈ స్కాన్ చేసిన తర్వాత 3D మ్యామోగ్రఫీలో అయితే మనకి ఇలా కనబడుతుంది. సో ఎవ్వరు కూడా దయచేసి భయపడకండి. ఫస్ట్ ఏం చెప్పినా సరే, గడ్డలు ఉన్నా సరే డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ట్రై చేయాలి. సో అక్కడ మనం స్కాన్ చేయించుకున్న చోట మనకి డాక్టర్స్ ఉంటారు, రేడియాలజిస్ట్ అని, అలాగే దీనికి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు స్కాన్ రిపోర్ట్స్ని పరిశీలించి మనకి కావాల్సిన అడ్వైజ్ అనేది ఇస్తారనమాట. సో ఏం వరి అవ్వక్కర్లేదండి, ఎప్పుడు కూడా భయపడకూడదు, మనం ధైర్యంగా ఉండాలి. ఏదైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోగలిగే ధైర్యం ఉండాలి. ఇది వచ్చి లంప్స్ అనేది లోపల ఇలా ఉంటుందండి. సో మనకి ఈ గడ్డలు అనేవి బ్రెస్ట్లో ఉన్నా సరే, అలాగే చంకలో కూడా ఉంటాయండి, ఇలా టెస్ట్ చేసుకోవాలి మనం. రేపు నేను వీడియో అనేది పెడతాను, సెల్ఫ్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ది ఎలా చేసుకోవాలో. సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో, మీకు మన ఛానల్ చూస్తున్నారో, మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూసారు ఇక్కడ మనకి, ఇది ఫ్యాటీ లంప్స్ అండి. ఇవి కొవ్వు అనేది మన బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే బ్రెస్ట్, అలాగే అండర్ ఆర్మ్స్లో బ్లడ్ సర్కిల్ అయ్యే నర్వస్లో, నరాల్లో వచ్చేసి మనకి కొవ్వు అనేది పేరుకుపోతుంది. సో కొవ్వు పేరుకుపోయిన చోట వచ్చి అవి గడ్డల్లాగా తయారవుతాయి అనమాట, అది కూడా క్యాన్సర్కి కారణమవుతుంది. సో ఇది లంప్స్ అంటే, డెప్త్గా చూడాలంటే కనుక మన బ్లడ్ సర్క్యులేషన్ నర్వస్ సిస్టమ్ ఉన్న బ్రెస్ట్లోని ఇలా గడ్డల్లాగా కొన్ని ఉంటాయి. అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాదండి, మనకి క్యాన్సర్లోని 5 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో. సో ఒక్కొక్క క్యాన్సర్లో కొన్ని రకాలైన వెరైటీస్ కూడా ఉంటాయండి. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్లో అయితే మనం 5 టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ చూడొచ్చు. సో ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా భయపడమాకండి. సో మనకి ఒక అవగాహన అనేది కలగాలి. సో ఇది వచ్చేసి కృష్ణా గుంటూరు జిల్లాలో చాలా ఎక్కువగా కనిపిస్తుందండి క్యాన్సర్గా అనేది. చిన్న చిన్న పిల్లల్లోనే ఈ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరే కాదు, అనేక రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. సో కృష్ణా గుంటూరు జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటిదాకా ఈ వ్యాధి సంబంధించిన కనీస పరిజ్ఞానం కూడా లేదు. దాంతో వైద్య లక్షణాలు బయటపడిన తరువాత చివరి దశలో ఆసుపత్రులకు వస్తున్నారు. నోటి భాగం చిన్న పుండు లాంటివి ఏర్పడినా అశ్రద్ధ వహిస్తున్నారు. చివరి దశలో చికిత్స అందించినా ప్రయోజనం ఉండదు, లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చూసారా, మనకి ఎప్పుడు కూడా ఏ జబ్బు వచ్చినా సరే ఫస్ట్ స్టేజ్లో కనిపెడితే చాలా బెస్ట్ అండి. క్యూరేషన్ అనేది మనకి 60% ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీనిలో మనకి 4 స్టేజెస్ ఉంటాయండి. ఒకటి 0 స్టేజ్ అయితే 100% బాగున్నట్టు, ఫస్ట్ స్టేజ్ అయితే మనకి కొంత చాలా వరకు హోప్స్ ఉంటుంది మనం తగ్గించడానికి శాంతంగా. సెకండ్ స్టేజ్లో వచ్చి 87% హోప్స్ ఉంటాయండి. థర్డ్ స్టేజ్లో వచ్చేసి 61% హోప్స్ ఉంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫోర్త్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం కనిపెడితే కనుక చాలా హోప్స్ తక్కువ ఉంటాయండి. మనకి స్టేజ్ బై స్టేజ్ ట్రీట్మెంట్స్ అనేది ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్లో. ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి కీమో ఇవ్వలేరు, రేడియేషన్ ఇవ్వలేరు, అట్ ద సేమ్ టైం మనకి మెడిసిన్స్ ద్వారానే ట్రీట్మెంట్ చేయగలరు. డిపెండ్ అపాన్ ద ఏజ్ కూడా ఉంటుందండి, మన వయసుకు సంబంధించి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ప్రాథమికంగా చికిత్సలో శస్త్రచికిత్స, సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అనే 3 ఉంటాయి. క్యాన్సర్ తుదిదశ చేరిన సందర్భంలో ఎక్కువ ఖర్చుతో కూడుకుని కీమోథెరపీలో నూతనంగా వచ్చిన టార్గెటెడ్ ట్రీట్మెంట్, ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స అందిస్తారు. మొదటి దశలో ఆపరేషన్ చేసి గడ్డను, దాని చుట్టూ ఉన్న కణాలను తీసేస్తారు. ఈ కణాలను తీసి పరీక్షల ద్వారా ఏ దశలో ఉందో కూడా కనుగొనవచ్చు. మొదటి దశలో చికిత్స ద్వారా అదుపులో పెట్టుకోవచ్చు.
సో ఇది స్టేజెస్ పెరుగుతున్న కొలది మనకి డిఫికల్టీ అనేది చాలా పెరిగిపోతుందండి. సో ఎవరికైనా సరే అవగాహన అనేది చాలా ముఖ్యం. నిన్న మొన్న నేను లాస్ట్ చేసిన లైవ్ స్ట్రీమ్లో బెస్ట్ వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ డే అండి అది. సో నేను చెప్పినప్పుడు కూడా చాలామంది నా లైవ్ స్ట్రీమ్లో వచ్చిన వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్, మాకు తెలియదు ఇలా ఉంటుందని, అవునా మీరు డెఫినెట్గా వీడియో చేయండి అక్క అని రిక్వెస్ట్ చేశారు. అదే కాకుండా ఇది నా బాధ్యతగా నేను అనుకుంటున్నాను. మన ఫ్యామిలీలో ఎవరికున్నా సరే మనకు వచ్చేస్తుందన్న అవగాహన కూడా చాలా మటుకుంది. వచ్చే ఛాన్స్ అంటూ ఉంటుంది కానీ వస్తుంది అని లేదు. దానికి తగ్గ ప్రికాషన్స్ మనం తీసుకుంటూ క్యాన్సర్ని అరికట్టే ఫుడ్ని తీసుకుంటూ, అలాగే మనం ఫ్రైడ్ ఫుడ్కి అలాగే జంక్ ఫుడ్కి దూరంగా ఉంటూ ఎక్కువగా మనం అనేది సి విటమిన్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటూ కేర్ తీసుకుంటే కనుక మనం సేవ్ అవ్వచ్చండి. చాలా మటుకు పర్యావరణంలో కూడా మార్పులు వస్తున్నాయి, మనం తినేదంతా కాలుష్యమే. సో ప్లీజ్ అండి, దయచేసి అందరూ కూడా కేర్ తీసుకోండి. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో, నాకు తెలిసి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారండి హౌస్ వైఫ్స్ అనే లేడీస్ అనేది. సో డెఫినెట్గా ఈ వీడియో చూసినా కన్నా ఇప్పటిదాకా మీరు మ్యామోగ్రఫీ కనుక చేయించుకోకపోతే దయచేసి, నా హంబుల్ రిక్వెస్ట్ అండి ఇది, మీరు కనుక ఇప్పటిదాకా 30 ఇయర్స్ దాటిన వాళ్ళు మ్యామోగ్రఫీ చేయించుకోకపోతే డెఫినెట్గా మీరు మ్యామోగ్రఫీ టెస్ట్ అనేది చేయించుకోండి. అందులో కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ మ్యామోగ్రఫీ అనేది 3D మ్యామోగ్రఫీ అండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఈ వీడియో ఎండింగ్లో నేను విజయవాడలో ఉన్న బ్రాంచ్, 3D మ్యామోగ్రఫీ చేసే బ్రాంచ్ యొక్క హాస్పిటల్ యొక్క అడ్రస్, అలాగే మీకు ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను. సో డెఫినెట్గా లోకల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు, అలాగే విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉంటే కనుక డెఫినెట్గా వచ్చే ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి. వాళ్ళ అడ్రస్ ఇవ్వడం ఉద్దేశం నాకేదో వాళ్ళ హాస్పిటల్కి నేను పేషెంట్స్ అందరినీ పంపించాలి అట్లా ఏం కాదండి, జస్ట్ జనరల్గా చెప్తున్నాను. నాకు తెలియనప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి నేను ఆ టెస్ట్ అనేది ఒమేగా హాస్పిటల్లో చేయించుకునేదాన్ని. ఐమ్ వెరీ హ్యాపీ అండి ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడే ఊర్లోనే విజయవాడలోనే ఆ టెస్ట్ ఉన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎవరికైతే బ్రెస్ట్లో చిన్న చిన్న లంప్స్ అనేవి తగులుతున్నాయో డెఫినెట్గా భయపడకుండా, ఎట్టి పరిస్థితులు కూడా భయపడమాకండి. ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీరు కనుక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ అండి ఫస్ట్. సో చిన్న గడ్డ ఉంటే అది క్యాన్సర్దేమో అని ఎట్టి పరిస్థితుల్లో భయపడమాకండి. అన్ని గడ్డలు కూడా క్యాన్సర్ గడ్డలు కావండి. మనకి ఏజ్ రూపాన మనకి మెనోపాజ్ స్టేజ్లో మెన్స్ట్రుయల్ ఆగిపోయినప్పుడు, ఆగిపోయే ముందు కానీ ఆగిపోయిన తర్వాత కానీ మనకి బ్రెస్ట్లో అనేది కొన్ని రకాల గడ్డలు అనేవి ఏర్పడతాయి. అది గడ్డ అనగానే భయపడకండి, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించుకోండి, వాళ్ళని క్వశ్చన్స్ వేయండి, మీకున్న క్వశ్చన్స్ అన్నీ వేయండి, మీకున్న అనుమానాలు తీర్చుకోండి. డెఫినెట్గా అక్కడ ఉన్న డాక్టర్స్ అనేది మనకి డెఫినెట్గా చెప్తారండి. మనం వెళ్ళాలే కానీ చెప్పని వాళ్ళు అంటూ డాక్టర్స్ ఎవ్వరు ఉండరు ఈ రోజుల్లో. దీని గురించి అవగాహన అనేది మనకు కల్పిస్తారు. మీకు ఏ అయితే అపోహలు ఉన్నాయో అన్నీ కూడా తీరిపోతాయి. నా నెక్స్ట్ అప్లోడ్ వచ్చేసి ఈ వీడియోకి, ఈ మ్యాటర్కి సంబంధించిన సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనం ఎలా చేసుకోవాలి బ్రెస్ట్ది, ఏ టైంలో చేసుకోవాలి, దాని గురించి కొద్దిగా అవగాహన ఉండేలాగా నేను ఒక వీడియో అనేది చేస్తాను నెక్స్ట్ టైము. సో ఇది వచ్చేసి విజయవాడలో ఉన్న టోటల్ బ్రెస్ట్ టెస్ట్ యొక్క హాస్పిటల్ యొక్క నెంబర్స్ అండి ఇవి. సో డెఫినెట్గా ఎవరికైతే చిన్న చిన్న లంప్స్ ఉన్నాయో మీరు కనుక టెస్ట్ చేసుకొని, మీరు కనుక ఇప్పటిదాకా మ్యామోగ్రఫీకి వెళ్ళకపోతే షూర్గా డెఫినెట్గా ఈ నెంబర్ అనేది నోట్ చేసుకోండి. మీరు కాల్ చేస్తే వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు. సో ఈ నెంబర్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే కొంతమంది ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని, అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. సో డెఫినెట్గా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇది ఒక హెల్ప్ఫుల్ వీడియోనే అవ్వాలి. అఫ్ కోర్స్ అవేర్నెస్ అనేది అందరికీ ఉంది, ఎంతమందికి ఉన్నా కానీ సగానికి సగం మందికి లేదనే నా ఉద్దేశం ఇంకా కూడా. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా మ్యామోగ్రఫీ టెస్ట్కి అనేది వెళ్ళట్లేదు. 30 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి. 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవ్రీ 1 ఇయర్కి ఈ మ్యామోగ్రఫీ డిజిటల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి తప్పనిసరిగా. అలాగే ప్యాప్స్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ దట్ ఈ వీడియో మీకు కొంచెం కాకపోతే కొంచెమైనా నలుగురికనే యూజ్ అయితే నాకు చాలా సంతోషం అండి. సో డెఫినెట్గా అవేర్నెస్ అనేది పెంచుకోండి. మీకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలిసిన దాన్ని నలుగురితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ గుడ్ వీడియో. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై.